वेलकम बैक टू माय चैनल कॉमन साइंस एजुकेशन। सो वीडियो ने इंटरमीडिएट एग्जाम्स बॉटनी जूलॉजी फर्स्ट ईयर सेकंड ईयर पेपर प्रेजेंटेशन ఎలా చేయాలి సో ఏ టిప్స్ అనేవి అయితే ఏ పాయింట్స్ అనేవి ఫాలో అయితే మీరు అనుకున్న మార్క్స్ మీరు స్కోర్ చేయగలరు సో దాని కోసం నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ ని చెప్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ వైట్ రైటింగ్ ద ఎగ్జామ్ సో ఎగ్జామ్ రాసేటప్పుడు నేను చెప్పిన కొన్ని పాయింట్స్ గనుక ఫాలో అయినట్లయితే సో డెఫినెట్ గా మీరు అనుకున్న 55 టు 60 లేకపోతే 50 టు 60 మార్క్స్ సో స్కోర్ చేద్దాం అనుకున్నారు ఈజీగా స్కోర్ చేయొచ్చు సో ద ఫస్ట్ థింగ్ ఇస్ టైం మేనేజ్మెంట్ सो टाइम मैनेजमेंट चाला इंपॉर्टेंट एग्जाम मन अनुकुन्न क्वेश्चंस नी पेपर प्रेजेंटेशन चेयडानिकी सो एला टाइम मैनेजमेंट मन एला टाइम नी डिविजन चेसुकोवाली फॉर एग्जांपल बॉटनी जूलॉजी अनुकोंडी 2 मार्क्स क्वेश्चंस उंटाई 4 मार्क्स क्वेश्चंस उंटाई इंका 8 मार्क्स क्वेश्चंस उंटाई सो ई क्वेश्चंस की तगट्टुगा मन टाइम मैनेजमेंट एला चेसुकोवालंटे सो फर्स्ट एंटंटे उन्न सेक्शन एलो मनकी 10 वेरी शॉर्ट आंसर्स उंटाई आ 10 वेरी शॉर्ट आंसर्स लो कूडा मनकी चॉइस लेदु सो 10 क्वेश्चंस रायाल सो चाला मंदी फर्स्ट 10 2 मार्क्स रास्तारु चलते चाला मंदी लास्ट 2 मार्क्स रास्तारु सो फर्स्ट 2 मार्क्स अनेवि नीट गा रायडम दानिवल्ल टाइम लाग अवुतुंदी सो इक्कड मनकुन्न इक्कड नेनु रायडानिकि स्पेस लेदु मीकु पेट्टुकोंडि 2 मार्क्स कि अयिते ओक्कोक्क क्वेश्चन कि 5 मिनिट्स सो 1 क्वेश्चंस कि 5 मिनिट्स अंटे 10 * 5 50 मिनिट्स सो स्टार्टिंग 50 मिनिट्स 2 मार्क्स के अलॉट చేయండి నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ 4 మార్క్ క్వశ్చన్స్ సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ కు ఒక క్వశ్చన్ కి 10 మినిట్స్ ఒక క్వశ్చన్ కి 10 మినిట్స్ 10 * 6 60 మినిట్స్ అంటే 1 అవర్ సో 1 అవర్ షార్ట్ ఆన్సర్స్ మీరు డివైడ్ టైం ని ఇచ్చారు గ్యాదర్ చేయండి లాస్ట్ ఉన్నది మనకి ఎస్సే ఆన్సర్స్ సో ఈ ఎస్సే ఆన్సర్స్ అయితే మనం రాయాల్సింది 3 క్వశ్చన్స్ ఉంటే కానీ మనం అటెంప్ట్ చేయాల్సిన ఓన్లీ 2 క్వశ్చన్స్ सो దాంట్లోని ఒక్కొక్క క్వశ్చన్ కి హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్ మనం టైం మేనేజ్ చేస్తే 2 * 30 60 మినిట్స్ సో టోటల్ ఎంత అవర్ అయ్యింది 60 మినిట్స్ షార్ట్స్ కి 60 మినిట్స్ ఇంకా వెరీ షార్ట్స్ కి 50 మినిట్స్ సో మనకి మిగిలింది ఓన్లీ 10 మినిట్స్ సో ఈ 10 మినిట్స్ ని ఎలా యూటిలైజ్ చేయాలి అంటే సో స్టార్టింగ్ 5 మినిట్స్ వచ్చేసి మనం పేపర్ ని చదవాలి సో ఏ క్వశ్చన్స్ ఉన్నాయి ఏ క్వశ్చన్స్ లో మనం థరోగా ప్రిపేర్ అయి ఉన్నామని ఆ 5 మినిట్స్ ని దానికి అలాట్ చేసి బాగా 5 మినిట్స్ లో క్వశ్చన్ పేపర్ చదివేసాం సో లాస్ట్ లో ఇంకో 5 మినిట్స్ ఉంది లాస్ట్ లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం క్వశ్చన్ పేపర్ మొత్తం రాసిస్తాం ఆన్సర్ మొత్తం రాసిస్తాం స్క్రిప్ట్ సో దాన్ని చెక్ చేసుకోండి క్వశ్చన్ నంబర్స్ ఇస్తున్నామా లేదా ప్రతి క్వశ్చన్ కి అని ఆ 5 మినిట్స్ దానికి సో ఇందులో వచ్చేసి ఫస్ట్ పాయింట్ టైం మేనేజ్‌మెంట్ సో నెక్స్ట్ ప్రాక్టీస్ ఓల్డ్ పేపర్స్ సో చాలా మందికి అన్ని క్వశ్చన్స్ చదువుతారు सो नार्मल मन एग्जाम्स मुंदु एग्जाम कॉलेज लो एग्जाम्स रास्तू उंटाम एमंटारु वाटिनि फाइनल्स अनि प्री फाइनल्स अनि सेमी फाइनल्स अनि सो अला दानिकि ओल्ड पेपर्स नि प्राक्टिस चेयालि ऐ मीन 2021 अनुकुन्नाम इप्पुडु 17th नुंचि लेकपोते 16th नुंचि 16 17 18 19 20 सो दानिलो मीरु प्राक्टिस चेयाल्सिंदि एंटि अंटे वेरी शॉर्ट आंसर्स सो वेरी शॉर्ट आंसर्स प्राक्टिस अंटे चदवडं कादु मन अनुकुने टाइम मैनेजमेंट लो आ टाइम लो नेनु 10 वेरी शॉर्ट आंसर्स रायगलुगुतुन्नाना लेदा अनि चेक चेसुकोंडि नेक्स्ट 2 एंड 4 मार्क्स प्रेजेंट ऑल एट वन प्लेस सो इप्पुडु कोंतमंदिकि 10 वेरी शॉर्ट्स उन्नायि अनुकोंडि सो दांट्लो मनकि एन्नि क्वेश्चन्स वच्चि उंटायि फॉर एग्जांपल ओक 7 वच्चु 7 वच्चु 7 स्टार्टिंग रासेसि मिगिलिनवि लास्ट रादाम सो अलांटिदि एदि वद्दु 4 मार्क्स अयिना 8 मार्क्स अयिना प्रेजेंट ऑल इन वन प्लेस सो अन्नी 10 वेरी शॉर्ट आंसर्स ఒక దగ్గర ఉన్నట్టు అన్ని 6 షార్ట్ ఆన్సర్స్ ఒక దగ్గర ఉన్నట్టు చూసుకోవాలి అన్ని ఒక దగ్గర ప్రెజెంట్ చేసేలా చూడండి అది ఫస్ట్ లో రాసినా లాస్ట్ లో రాసినా ఎనెక్స్ పాయింట్ రైట్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ 2 మార్క్స్ సో 2 మార్క్స్ ఏంటంటే ఒక క్వశ్చన్ రాకపోతే దానికి రిలేటెడ్ గా ఏదో ఒకటి రాసేయండి అంటే దానికి రిలేటెడ్ పాయింట్ ఏదో ఒకటి ఉంటే రాసినా పర్లేదు సో అది కాకుండా ఏదో ఒకటి రాయడం అలా రాయండి కరెక్ట్ ఆన్సర్ ని ఇవ్వాలి అది ఒక లైన్ ఆన్సర్ అయినా 2 లైన్స్ ఉన్న ఆన్సర్ అయినా సరే 2 మార్క్స్ ఆన్సర్ మాత్రం పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వాలి రైట్ ఆల్ ఆన్సర్ ఫర్ 4 మార్క్స్ టు స్కోర్ గుడ్ మార్క్స్ సో 4 మార్క్స్ లో మనకి 2 చాయిస్ ఉంటాయి అన్నిటికన్నా సరే వెరీ షార్ట్ ఆఫ్ చాయిస్ లేదు దీనిలో సో ఇక్కడ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు అన్ని క్వశ్చన్స్ రాశారు 6 క్వశ్చన్స్ రాశారు ఒక్కొక్క క్వశ్చన్ లో హాఫ్ మార్క్ పోయిందంటే మీరు 1 మార్క్ అనేది లాస్ పోయినట్టే सो अला सपोज इंको अभी एट रास्ते क्वेश्चन फुल मार्क्स 4 4 4
ఇంకొక రెండిట్లో హాఫ్ హాఫ్ లేదా 1 మార్క్ పోతే మీ చాయిస్ ఉంటుంది కాబట్టి మీరు అనుకున్న 24 మార్క్స్ మీకు వస్తాయి and next point is draw diagram for 4 marks and 8 marks so short answers lo kuda maniki kon answers ki diagrams draw cheyalsi ostadi 8 marks compulsory ga diagrams draw cheyali so ekkadaithe short answers ki inka essays ki diagrams necessary unda okka diagrams ki draw cheyandi so endukante diagrams kuda konni marks ni carry chese for example essay answers ki diagrams ki 2 marks unde so alage shorts lo kuda diagrams ki dan aa questions ki Do not write unnecessary words ante maniki unna content lo kaakunda edo okadu rakistu untaru chaala mandi unnecessary so the answer lo meeku ochina content untundi meeku ochina answer anedi untundi so answer tho paatu inka extra words emi add cheyaddu so adi do not write unnecessary words use textual words rather than own words so ikkada manam botany zoology anedi science related subject kaabatti सो आंसर लो मन ओनली टेक्स्टुअल ओनली साइंटिफिक वर्ड्स लगते आ सब्जेक्ट के रिलेटेड वर्ड्स से यूज चेंड गानी ओन वर्ड्स अनेक इकड़े में यूज चेंड हो आ इवन आंसर कोड़ा ओन वर्ड्स लो राय दो टेक्स्टुअल वर्ड्स एको यूज चेंड है एंड राइट एग्जांपल्स वेयर नेसेसरी ये एग्जांपल्स वेयर नेसेसरी अनु मन एकड़ चूस उंटा अंटे मेन गा वेरी शॉर्ट आंसर्स लो चूसतम फॉर एग्जांपल ओका एदना क्वेश्चन नु write about trinomial nomenclature and give two examples so ante aa questions lo aa trinomial nomenclature ki 1 mark example ki 1 mark alage tautonomy so inga on chaala questions unnara definitions vachevi so ikkadaithe examples adagochu so daniki meer em chestarante example compulsory ga raayali so daniki kuda marks untundi examples avvesthe meer anukunna marks meer score cheyaleru very short prakaram and write 4 marks and 8 marks with the definitions सो 4 मार्क्स 8 मार्क्स क्वेश्चंस అనేది స్టార్ట్ చేసేటప్పుడు డెఫినిషన్స్ తో స్టార్ట్ చేయండి వాట్ ఇస్ సో అండ్ సో అని ఎగ్జాంపుల్ ఎక్స్క్రిటరీ అడిగారు అనుకోండి ఎక్స్క్రిటరీ సిస్టం జస్ట్ ఆ క్వశ్చన్ లో అడిగిన అడగకపోయినా జస్ట్ అక్కడ రాయండి వాట్ ఇస్ ఎక్స్క్రిటరీ సిస్టం ఓకే వాట్ ఇస్ రీప్రొడక్టివ్ సిస్టం అని డెఫినిషన్ తో స్టార్ట్ చేయండి నెక్స్ట్ ట్రై టు రైట్ ఆన్సర్స్ ఇన్ పాయింట్స్ సో చాలా మందికి ఇది ఎందులో వర్తిస్తుంది అంటే షార్ట్ ఆన్సర్స్ కి वेरी शॉर्ट आंसर्स की कोनी लॉन्ग पेद पेद आंसर्स उंडे सो वाट नी एम चेस्तू उंटारंटे पैराग्राफ पैराग्राफ्स रासिस्तू उंटारु सो अला पैराग्राफ्स काकुंडा पॉइंट्स वाइज गा रासी अंडरलाइन इक्कडुंदी ई अंडरलाइन चेस्ते मी आंसर अनेदी पर्फेक्ट गा कनिपिस्तुंदि अंटे पॉइंट्स वाइज गा रासी आ पॉइंट्स वाइज गा रासिन दांट्लो अंडरलाइन चेस्ते इंपॉर्टेंट वाली कादु इंपॉर्टेंट वा अंडरलाइन चेस्ते मी आंसर अनेदी सूपर गा कनिपिस्तुंदि and content is more important more paragraphs so already cheppanu so unna related points classes ayipothundi and not even more paragraphs ante aa question ni elaborate cheyali ante kontha mandi ee concept lo untaru endante ekku pages raaste ekku marks vastayi anedi so adi complete ga wrong ee teacher kuda evaluate chesinappudu enni paragraphs unnayani evvaru chudaru endukante adi vaallu kuda risk paragraphs batti marks esthe so meeru follow avvadu follow avandi and content is more important ante answer is more important than the writing more paragraphs and don't write extra answers for 8 marks so ikkada 4 marks lo cheppanu mottham anni answers raaseyandi endukante solve chestunnam kabatti meeku score cheyadaniki chances ekku untayi and 8 marks lo matram extra questions anedi raayadu so ivi konni points meeru anukunna marks ante idi meer botany zoology rendiki prepare avachu and next video nenu కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా చెప్తాను పేపర్ ప్రెజెంటేషన్ చేయడానికి ఏ టిప్స్ ఫాలో అవ్వాలని సో ఇది అయితే బాటనీ జువాలజీకి ఈ కొన్ని పాయింట్స్ సో ఇది మీరు గుర్తుపెట్టుకొని ఇలా ఫాలో అయితే మీరు ఎగ్జామ్ లో మీరు అనుకున్న మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయొచ్చు అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో థాంక్స్ ఫర్ వాచింగ్